హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూస్తున్నారు తెలుగు పిసి వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అసలు ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మీకు తెలుసు కదా, విండోస్ అని, లైనక్స్ అని, ఇలా మనకి చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఉంటాయి కదా. మనం ఎప్పుడైనా కానీ పర్సనల్ యూస్ కోసం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తూ ఉంటారో. అదే నేనైనా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు, లేకపోతే మనకి కాలేజీల్లో కానీ, లేకపోతే ఇంట్లో నార్మల్ పర్పస్ కోసం కానీ, ఇటువంటి ఏం చూసుకున్నా కానీ చాలామంది విండోస్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. అదే మీరు మనకి సర్వర్స్ చూసుకున్నారనుకోండి, మనకి అమెజాన్లో కానీ, లేకపోతే గూగుల్లో కానీ, లేకపోతే మెజారిటీ ఆఫ్ ద సర్వర్స్ అన్నీ కూడా మనకి ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కానీ, లేకపోతే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్తో కానీ పనిచేస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ క్లియర్గా గమనించారనుకోండి, మనం యూజ్ చేసే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఆ లైనక్స్ ఏదైతే ఉందో, లైనక్స్ అనేది కొన్ని విషయాల్లో చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. అది మనకి అంతగా మనకి నచ్చకపోవచ్చు కానీ, ఎవరైతే మనకి సర్వర్స్ కానీ, లేకపోతే చదువుకునే వాళ్ళు కానీ, లేకపోతే వెబ్ డిజైనింగ్ కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. విండోస్ యూజ్ అవుతుంది, బట్ విండోస్తో కంపేర్ చేసుకున్నట్లయితే లైనక్స్ అనేది ఇంకా చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో ఇలా లైనక్స్ ఎందుకు బెటర్గా ఉంటుంది అండ్ లైనక్స్ సంబంధించి మనకు ఉండే బెనిఫిట్స్ కోసం ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మనం కనుక ఫస్ట్ బెనిఫిట్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, లైనక్స్లోని మనకి రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో, రిసోర్సెస్ అనేది చాలా తక్కువ అయితే యూజ్ చేసుకుంటుంది. మీకు రిసోర్సెస్ అంటే ప్రాసెసర్ అవ్వచ్చు, ర్యామ్ అవ్వచ్చు, లేకపోతే జీపీయూ అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా తక్కువ అయితే యూజ్ చేసుకుంటుంది. సో అలా తక్కువ యూటిలైజ్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటన్నని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. అలా తక్కువ యూటిలైజ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఆ రిమైనింగ్ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో, ఆ రిమైనింగ్ రిసోర్సెస్ అన్నీ కూడా మన వర్క్ ఏదైతే ఉంటుందో, మన వర్క్ కోసం యూజ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువైతే ఉంటుంది. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మీరు కనుక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నారనుకోండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి నార్మల్గా చూసుకున్నట్లయితే ఒక 40 GB స్టోరేజ్ని తీసుకుంటుంది. ర్యామ్ చూసుకున్నారనుకోండి, మనం 8 GB ర్యామ్ ఇన్స్టాల్ చేసినట్లయితే దాదాపుగా ఒక 3 GB ర్యామ్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఐడియల్గా ఉన్నా కూడా మనకి ప్రాసెసర్ 1% కానీ 2% కానీ, అలా మనం ఏదైతే ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి కొంచెం లోడ్ అయితే ఆ ప్రాసెసర్ మీద ఉంటూ ఉంటుంది. అదే మనం లైనక్స్లో చూసుకున్నాం అనుకోండి, లైనక్స్ అనేది చాలా లైట్ వెయిట్ ఓఎస్ అవ్వడం వల్ల, మనకు నచ్చినట్టు మన నచ్చిన వర్షన్ యూజ్ చేసుకోవడం వల్ల లైనక్స్ అనేది చాలా తక్కువ రిసోర్సెస్ అనేది యూజ్ చేసుకుంటుంది. మీకు కనుక క్లియర్గా చెప్పాలనంటే లైనక్స్ కేవలం 512 MB ర్యామ్లోను, అలాగే 4 to 8 GB స్టోరేజ్ ఉన్న సిస్టంలో కూడా పనిచేస్తుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, లైనక్స్ని మనం రన్ చేయాలని అనుకుంటే కనుక ఎంత తక్కువ రిసోర్సెస్ ఉన్న సిస్టంలో ఈ లైనక్స్ని రన్ చేయొచ్చు. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, లైనక్స్ ఏదైతే ఉందో లైనక్స్లో మనం మాడిఫికేషన్స్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను తీసుకుని అందులో మనకు నచ్చినట్టుగా మార్పులు చేసే అవకాశం మనకి లైనక్స్ అయితే ఇస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కొన్ని అవసరం ఉన్నాయి, కొన్ని అవసరం లేదనుకోండి, ఏవైతే మనకు అవసరం ఉందో అట్లని మాత్రమే యూజ్ చేసుకుని అవసరం లేనిదంతా కూడా మనం తీసేసే ఛాన్స్ని మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇస్తుంది. మనం కనుక సోర్స్ కోడ్ని చూసుకున్నాం అనుకోండి, అందులో మనకి కొన్ని ఫీచర్స్, కొన్ని టూల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా ఒక టీసీఎస్ కంపెనీ కానీ, లేకపోతే అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి కంపెనీ కానీ ఆ లైనక్స్ని యూజ్ చేద్దామని అనుకుందనుకోండి, అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైతే అవసరమైన టూల్స్ ఉన్నాయో, అలాగే వాళ్ళకి ఏదైనా అవసరమైన యాప్స్ ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. రిమైనింగ్ అన్నీ కూడా వాళ్ళు కంప్లీట్గా రిమూవ్ చేసేస్తారు. అలా రిమూవ్ చేయడం వల్ల వాళ్ళకి యూటిలైజేషన్ తగ్గుతుంది, రిసోర్సెస్ యూజేజ్ అనేది కూడా తగ్గుతుంది అన్నమాట. సో ఈ బెనిఫిట్ కూడా మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో అయితే ఉంటుంది. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే, లైనక్స్ అనేది కంప్లీట్గా ఓపెన్ సోర్స్ అన్నమాట. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్ని చూసుకున్నాం అనుకోండి, విండోస్లో మీకు ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని కనుక యూజ్ చేయాలి అని అనుకుంటే దానికి సంబంధించిన లైసెన్స్ని కానీ, లేకపోతే కీని కానీ పర్చేస్ చేసుకుని మనమైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కనుక మనం కీని పర్చేస్ చేయలేదు అనుకోండి, వాళ్ళు ఏంటంటే యాక్టివేట్ విండోస్ అని చెప్పేసి కింద ఒక లోగో అయితే వేస్తారు, మా ఆపరేటింగ్ సిస్టమ్ను కొనుక్కోండి అని చెప్పేసి ఒక లోగో అయితే వేస్తారు. అదే మనం లైనక్స్లో చూసుకున్నాం అనుకోండి, లైనక్స్ అనేది కంప్లీట్గా ఓపెన్ సోర్స్, అంటే మనకి ఏదైతే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నామో దానికి మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మనకు నచ్చిన మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోవడం వల్ల
కొంతవరకు డబ్బులు సేవ్ చేసుకోవడం కోసం కూడా ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ దొరికి ఒక సర్వర్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేంటంటే స్టెబిలిటీ. ఎప్పుడైనా కానీ మీరు చూసుకోండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో కంపేర్ చేసుకున్నట్లయితే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్టెబిలిటీ విషయంలో చాలా చాలా బెటర్గా అయితే ఉంటుంది. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఎప్పుడైనా కానీ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం BSODs అయితే చూస్తూ ఉంటాం, బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనమాట. సో ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. సో అటువంటి మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో చూడడానికి చాలా చాలా తక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో క్రాష్ అవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ శాతం మనకి సర్వర్స్లో కానీ లేకపోతే కంపెనీస్ కానీ ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేయడానికి అయితే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయి. మీరు అనుకోవచ్చు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అవడం వల్ల, లేకపోతే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ వచ్చినందుకు కేవలం సిస్టమ్ మాత్రం ఆఫ్ అవుతుంది కదన్న, మనకి పెద్దగా ప్రాబ్లం ఏముందని చెప్పి మీరు అయితే అనుకుంటూ ఉంటారు. మన పర్సనల్ సిస్టమ్ కనుక BSOD వచ్చి 1 నిమిషం కానీ 10 నిమిషాలు కానీ ఆగింది అనుకోండి, మనకి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. మనం ఏదైనా వర్క్ చేసుకుంటున్నట్లయితే వర్క్ మాత్రమే పోతుంది, ఎటువంటి వర్క్ లేకపోతే నార్మల్గా మన సిస్టమ్ అయితే మనం ఆన్ చేసుకోవచ్చు. అదే మనం కంపెనీస్ని చూసుకున్నాం అనుకోండి, కంపెనీస్లో 1 నిమిషం కనుక వాళ్ళ కంప్యూటర్ ఆగినట్లయితే వాళ్ళకి కొన్ని కోట్లలో లాస్ అయితే వస్తుంది. మీకు అయితే ఒక డౌట్ రావచ్చు, అదేంటన్నా 1 నిమిషం కంప్యూటర్ ఆగిపోతే అన్ని కోట్లలో లాస్ ఎందుకు వస్తుందని చెప్పి మీకు డౌట్ అయితే రావచ్చు. మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్నే కన్సిడర్ చేసుకుందాం. అమెజాన్ మీరు యాప్ యూజ్ చేస్తున్నారంటే మన ఫోన్లో అది ఒక యాపే, బట్ వాళ్ళ దగ్గర సర్వర్ ఎప్పుడైనా కానీ ఒక కంప్యూటర్. సో వాళ్ళ కంప్యూటర్ ఏదైతే ఉందో వాళ్ళ కంప్యూటర్ ఎప్పుడు రన్ అవ్వడం వల్ల మనకి మన ఫోన్లో యాప్ అయితే అవుతుంది, లేకపోతే యాప్ అయితే రన్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లం వల్ల వాళ్ళ సిస్టమ్ కనుక ఆగిందనుకోండి, మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎర్రర్స్ అయితే వస్తాయి. ఆ వెబ్సైట్ పనిచేయట్లేదని కానీ, లేకపోతే ఆ వెబ్సైట్ డౌన్ అని కానీ, ఇటువంటి ఎర్రర్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అవునన్నా డౌన్ అయిందనే కదా వస్తుంది, వాళ్ళకి లాస్ ఏ ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లాస్ అయితే ఉందండి. ఎందుకు లాస్ ఉంటుందంటే ఆ 1 నిమిషం వాళ్ళకి ఆ వెబ్సైట్ డౌన్ అవ్వడం వల్ల ఆ 1 నిమిషంలో పెట్టి ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఆర్డర్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టలేకపోతారు. సో దానివల్ల ఆ 1 నిమిషం వాళ్ళకి డౌన్ అయినప్పటికీ కూడా కొన్ని కోట్లలో వాళ్ళకి లాస్ అయితే వస్తుంది. సో ఎప్పుడైనా కానీ కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ సర్వర్స్ అనేవి డౌన్ అవ్వకుండా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో స్టెబిలిటీ విషయంలో మనకి విండోస్తో కంపేర్ చేసుకున్నట్లయితే లైనక్స్ చాలా బాగుంటుంది. కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళు స్టెబిలిటీని దృష్టిలో పెట్టుకుని కూడా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ. ఫ్రెండ్స్, జనరల్గా మనకి సెక్యూరిటీ అనేది విండోస్తో కంపేర్ చేసుకున్నట్లయితే లైనక్స్లో చాలా ఎక్కువైతే ఉంటుంది. అండ్ లైనక్స్ సిస్టమ్ని హ్యాక్ చేయడం కూడా చాలా శాతం కష్టం అనేది అనుకోవచ్చు. కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే సెక్యూరిటీ పరంగా మీరు చూసుకున్నా కూడా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బాగుండడం వల్ల ఎక్కువ శాతం సర్వర్స్లో కట్ట మనకి ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్ గురించి. మీకు నేను చెప్తున్నాను వినండి, పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం లైనక్స్ అనేది బెస్ట్ ఇన్ క్లాస్ అనేది చెప్తాను. కొంతవరకు GUI కట్ట లిమిటెడ్గా ఉండొచ్చు, యాప్స్ అండ్ గేమ్స్ అనేవి లిమిటెడ్గా ఉండొచ్చు, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం లైనక్స్ అనేది చాలా బాగుంటుంది. ఆ రెస్పాన్స్ కానీ, ఆ ఫ్లూయిడ్నెస్ కానీ, ఆ ట్రాన్స్ఫర్ రేట్స్ కానీ మీకు చాలా బాగుంటాయి అన్నమాట. బేసిక్గా నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను వినండి, ఒకే ఒక్కసారి మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకుని 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ యూజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మ్యాక్సిమం మీరు కనుక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి అలవాటు పడినట్లయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు యూజ్ చేయాలని కూడా అనిపించదు. నార్మల్ యూజర్స్ కోసం చెప్తున్నాను, ఒకవేళ మీకు స్పెసిఫిక్గా కొన్ని అప్లికేషన్స్ ఉండే ఖచ్చితంగా విండోస్లో దొరికితే విండోస్లోనే యూజ్ చేసుకోవాలి తప్పదు. బట్ జనరల్ యూస్ కోసం చూసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్గా మీకు విండోస్తో కంపేర్ చేసుకున్నట్లయితే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలాగే నేను కంప్లీట్గా కంప్యూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గాయస్, బాయ్.